ఏపీలో ఇసుక కొరత భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా అన్ని పార్టీలను ఏకం చేసేందుకు జనసేన అధినేత చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదనే తెలుస్తోంది పవన్ స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తో సహా ఇతర పార్టీల నేతలతోనూ మాట్లాడారు విశాఖలో నవంబర్ మూడున నిర్వహించే మార్చిలో పాల్గొనాలని ఆహ్వానించారు టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ తొలుత సూత్రప్రాయంగా అంగీకరించారు అయితే ఆ తర్వాత బీజేపీ నేతలు దీనిపైన విభేదించారు పవన్ తో కలిసి వేదిక పంచుకోవాల్సిన అవసరం లేదని వాదించారు దీంతో కన్నా ఒక ట్వీట్ చేశారు తాము సంఘీభావం తెలుపుతున్నామని బీజేపీ ఆధ్వర్యంలో నవంబర్ నాలుగున ఇసుక సత్యాగ్రహం చేస్తామని ప్రకటించారు ఇప్పుడు టీడీపీలో పవన్ ఆహ్వానం మేరకు వెళ్లాలా వద్దా అనే అంశం మీద తర్జన భర్జన సాగుతోంది టీడీపీ నిర్ణయం కోసమే జనసేన పార్టీ ఎదురు చూస్తోంది ఇసుక కొరతపైన అన్ని పార్టీలను కలిపి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నాడు అందులో భాగంగా ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి మద్దతు కోరారు తొలుత సూత్రప్రాయంగా కన్నా అంగీకరించారు అయితే సాయంత్రానికి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తమ పార్టీ ఇసుక అంశంలో తొలి నుంచి పోరాటం చేస్తోందని తాము పవన్ తో కలిసి వేదిక పంచుకోవాల్సినంత అవసరం లేదని వ్యాఖ్యానించడంతో కన్నా లక్ష్మీనారాయణ సైతం తమ వైఖరిని ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు లక్షలాది మంది కార్మికులను రోడ్డు పాలు చేసిన ఇసుక సమస్యపై బీజేపీ మొదటి నుంచి రాజీ పోరాటం చేస్తూ గవర్నర్ సీఎం దృష్టికి తెచ్చి భిక్షాటనతో ప్రజాపక్షాన నిలిచాం నవంబర్ నాలుగున బీజేపీ ఆధ్వర్యంలో ఇసుక సత్యాగ్రహం చేపడుతున్నాం ఇసుక సమస్యపై పోరాడే ఎవరికైనా బీజేపీ సంఘీభావం తెలుపుతుంది అంటూ ట్వీట్ లో స్పష్టం చేశారు దీని ద్వారా పవన్ తో కలిసి పోరాటం చేసేందుకు బీజేపీ సిద్ధంగా లేదని తేల్చి చెప్పారు దీంతో వామపక్ష పార్టీలు లోక్సత్తా మద్దతు ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తున్నాయి ఇక ఇదే సమయంలో రాజకీయంగానూ భవిష్యత్తులో పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడానికి మార్గం ఏర్పడుతుందని తొలుత టీడీపీ భావించింది అయితే బీజేపీ ఇప్పుడు ససేమిరా అనడంతో తాము ఇప్పటికే పవన్తో మైత్రి కొనసాగించామనే భావన వైసీపీ బలంగా ప్రజల్లోకి కల్పించిందని అదే అభిప్రాయం పార్టీ కేడర్ ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో జనసేనతో దూరంగా ఉంటేనే పార్టీ కేడర్ లో నమ్మకం పెరుగుతుందని వారు సూచిస్తున్నారు అయితే ఇదే సమయంలో గత ఎన్నికల్లో పవన్ బీజేపీతో దూరంగా ఉండటం కారణంగానే నష్టపోయామని ఇప్పుడు పవన్ స్వయంగా ఆహ్వానించడంతో మద్దతు ఇస్తేనే బాగుంటుందని మరికొందరు వాదిస్తున్నారు అయితే టీడీపీ ఇప్పటికే ఇసుక సమస్య పైన పోరాటం చేస్తుండటం తో ఏ నిర్ణయం తీసుకున్నా నష్టం ఉండదని పార్టీ నేతల వాదన దీనిపైన తుది నిర్ణయం పార్టీ అధినేత చంద్రబాబు తీసుకోవాల్సి ఉంది ఇక ఇప్పటికే ఇసుక సమస్యను తాము పరిష్కరిస్తామని చెబుతున్నా టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత్వం వాదిస్తోంది ఇదే సమయంలో టీడీపీ ఇప్పుడు పవన్ పిలుపునిచ్చిన ర్యాలీకి మద్దతిస్తుందా లేదా అనే నిర్ణయం కోసం వేచి చూసే ధోరణిలో ఉంది టీడీపీ నిర్ణయానికి అనుగుణంగా వైసీపీ అటు పవన్ ను ఇటు టీడీపీని లక్ష్యంగా చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ చేయండి కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి పొలిటికల్ న్యూస్ మీకు అందించే మా ఎస్క్యూ భంగమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమల్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి